ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदरिकी नमस्कारं। ई रोजु मनं 27/9/2021 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। అనుకూలవంతమైనటువంటి శుభ ఉద్యోగ లాభం, బట్ డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి। అప్పులు ఎవరికి ఇవ్వకండి, అప్పులు చేయకండి। ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేదా తాత్కాలికమైనటువంటి ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది। ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది। అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఉంటుంది। ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత ఉంటుంది। భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభయోగం। రాజకీయ నాయకులకి మంచి ఉన్నతమైన పదవి కానీ లేదా రాజకీయ రంగంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి। బంధువులతో అనుకూలత, ఆర్థిక బలం బలంగా ఉండడం, ప్రశాంతమైన జీవనం, దాంపత్య సుఖజీవనంతో పాటుగా శుభకరమైన సంతాన వార్తలు పొందడం, కృత్రిమ లేదా సహజమైన సంతాన వార్తలు। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవ ఆనంద శుభయోగాల పరంపర। రైతులకి పంట దిగుబడి, చెరుకు, పొద్దుతిరుగుడు పువ్వు, అలాగే కూరగాయలు పండించే వారికి లాభం, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలమైన ధనప్రాప్తి, దిగుబడి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। సమృద్ధి అయిన జలయోగం బాగా ఉంది। రైతులు తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। అలాగే చేతి నిండా ధనం ఉంటుంది। షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు। మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారు కలిసి వస్తుంది। నూతన వస్తువాహనాదులు కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది। వస్త్ర లాభం, టెక్స్టైల్స్, చేనేత కార్మికుల లాభాలు, టైలరింగ్ వ్యవస్థలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, అలాగే టైల్స్ వ్యాపారం చేసే వారికి, పెయింటర్స్కి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారం చేసేవారికి, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చును। విదేశంలో ఉన్న వారికి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైనటువంటి నివాసం, వీసా సంబంధ అనుకూలతలు పొందుకోవడం, స్వదేశంలో పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకోవచ్చు। బ్యాంకింగ్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో బదిలీల ఆనందాన్ని కలిగిస్తాయి। భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి। తప్పనిసరిగా విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది। విద్యార్థులకి సంపూర్ణ విజయావకాశాలు ఉన్నాయి। మత్స్యకారులకి మత్స్య సంపదాన్ని కలిగిస్తుంది। రొయ్యలు, చేపల చెల్లవారికి లాభకరంగా ఉంటుంది। ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభదాయకమైన స్థితిగా చెప్పవచ్చును। నూతన వస్త్ర లాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ ప్రాప్తి, శుభమైనటువంటి కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం, మృష్టాన్న భోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం, ప్రేయసి ప్రియులకి ఒకటే అవకాశం కనపడుతోంది। ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగం ఆనందకరంగా చెప్పవచ్చును। వీరికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, ఆనంద లాభం, ఆర్థిక లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం, విదేశాన్ని ప్రయాణం లాభాన్ని కలిగించడం, వస్త్ర లాభం, సువర్ణాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారతులకి, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, బాలసార మహోత్సవం లేదా షష్టిపూర్తి మహోత్సవం జరిగే అవకాశం, వివాహాతర తాంబూలాదులు అనుకూలతలు పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది। వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అనుకూలవంతమైన శుభయోగం, ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, సమస్త రోగనాశనం, సమస్త రుణ పీడా పరిహారం జరగబోతోంది। బ్యాంకు లావాదేవీల్లో లాభాన్ని పొందుకుంటారు। మీ స్థలం కానీ, ఇల్లు కానీ ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నా, కోర్టులో ఉన్నా అది బయటకు వచ్చే అవకాశం, అంటే కబ్జా కూరలో ఉన్నా సరే ఈరోజు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది। సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది। ఆత్మీయులకు అనుకూలత బాగా ఉంటుంది। స్నేహితుల వల్ల శుభయోగ ప్రాప్తి, స్నేహితుల వల్ల విదేశీయాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ద్వారా శుభ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును। మ్యారేజ్ బ్యూరో నుంచి అనుకూలవంతమైన శుభవార్త వింటారు। తప్పకుండా భార్యాభర్తలు ఒకటవుతారు। తప్పనిసరిగా ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం। మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి బ్రహ్మాండం కలిసి వస్తుంది। ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది। విశేష జనాదరణ, ఆనంద లాభం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, మానసిక ప్రశాంతత, రైతులకి బ్రహ్మాండటువంటి పంట దిగుబడి, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి। ఊహించినటువంటి ధనలాభం, ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనపడుతోంది। రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బాణసంచ కర్మగారం బ్యాంబు డిపోల వారికి లాభం, డ్రైవర్లకి వాహన యజమానులుగా మారే అవకాశాలు, నూతన వాహన యోగం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కుటుంబపరమైనటువంటి విదేశయానం, కుటుంబపరమైనటువంటి తీర్థయాత్ర సేవన చేసుకునే అవకాశం కనబడుతోంది. చాలా మంచి సౌకర్యవంతమైన గృహాన్ని, వస్త్ర అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఇంటిని వాస్తు ప్రకారంగా మార్చుకునేందుకు అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా సమస్త సౌఖ్యము ఆనందకర జీవనంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త అనుకోని ఆకస్మిక ధన నష్టం, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం. జిల్లా ప్రజా పరిషత్తు, న్యాయశాఖలో, కలెక్టరేట్లో కొంతమంది లంచగొండలుగా మారే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా పట్టుబడతారు, తస్మాత్ జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం. బాగులేకపోతే రాశి మొత్తానికి బాగుండదండి తప్ప ఏ ఒక్కడికో బాగుందనే విషయంలో. జన్మజాతకంలో ఫలితాలు 90% మీకు అనుకూలంగా ఉండవచ్చు, వ్యతిరేకంగా ఉండవచ్చు. గోచార ఫలితాలు మీకు 60% మాత్రమే అనుకూలతని కానీ వ్యతిరేకతని కానీ కలిగించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగా మీరందరూ గ్రహించవలసిన అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, అనారోగ్యం. మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఇంకా 0.2% మనకి కరోనా మహమ్మారి మన దగ్గరే ఉంది. ఏ ఒక్కడికో ఉన్నటువంటిది కూడా ప్రజ్వలమై అందరికీ అంటగట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, క్రమశిక్షణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోండి, ఆర్థిక ఆరోగ్య భారతాన్ని సృష్టించండి. యువకులందరూ కూడా స్వశక్తితో ఎదిగేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వం వారి మీద ఆధారపడకండి. జల సంబంధమైన ప్రమాదాలు జరిగే అవకాశం, కాబట్టి జల విహారాలకు వెళ్ళకండి. బోటింగు, ఫిషింగు, హంటింగు లాంటివి చేయకండి. రేసింగ్ వల్ల కూడా ప్రమాదం, మద్యపాన సేవన వల్ల మరణము తథ్యము. మందు కొడితే చస్తావు, మందు కొట్టి బండి నడిపితే చచ్చిపోతావు, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఎక్కడైతే మీరు అటువంటి ఆనందాన్ని పొందుకుని అక్కడే ఉండండి. దానివల్ల ప్రయోజనం మీకు ప్రశాంతత, మీ ప్రాణం నిలబడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ తొలగించకుండా మారకండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు మితిమీరిన అత్యాశతో ఇంకో కంపెనీకి మారితే ప్యాకేజ్ బెటర్గా వస్తున్న నిర్ణయం తీసుకోకండి. మీకు బెటర్ ప్యాకేజ్ అవకాశం లేదు. అక్కడ మీ సిన్సియారిటీ కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. ఇప్పుడు ఉద్యోగం మారకండి, అలాంటి ప్రయత్నాన్ని ఈరోజు చేయకండి, మంచిది కాదు. మత్స్యకారుడు సముద్రాలకు వెళ్ళకూడదు. బ్రాహ్మణోత్తములు జుగుప్సాకరమైన పనులు చేయడం, పనికి వాళ్ళ ప్రసంగాలు చేయడం, తెలియని విషయాన్ని తెలిసినట్టుగా ప్రకటించడం, దానివల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. తప్పుడు మార్గంలో వెళ్ళడం, చెడ్డవారితో స్నేహం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కనుక కులవృత్తుల వారు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జ్యోతిష్య పండితులు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవారికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కనిపించట్లేదు. ఉద్యోగాన్ని మారకూడదు, మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, తస్మాత్ జాగ్రత్త. సువర్ణాభరణాలు కోల్పోతారు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం. రైతులకి పంట నష్టం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టం. రాజకీయ నాయకులు మీరు తప్పుడు అన్నీ కూడా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. తప్పనిసరిగా భగవద్గీత శ్లోక పారాయణం 5, 6, 7, 9 అధ్యాయాలను తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయం 7:34 నుంచి 9:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ లేదా కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యార్థులకి స్వదేశంలో విద్యా పరిపూర్ణత, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, విదేశాల్లో సినిమా రంగంలో ప్రవేశం, విదేశాల్లో రాజకీయ రంగ ప్రవేశం కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సినిమా రంగ వ్యాపారం బాగా కనబడుతోంది. డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి, దర్శకుడికి లాభాలు పొందుకునే అవకాశాలు. మంచి వాక్చాతుర్యం, అందరినీ ఆకట్టుకునేటువంటి సౌలభ్యం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. విశేష ధనాధరణ, ప్రేయసిపిల్ల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. బ్రాహ్మణోత్తములకి, వేద పండితులకి లాభం. కులవృత్తుల వారికి గౌరవ, ఆనంద ప్రతిపాదనలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. అలాగే పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. కార్మిక సోదరులకి లాభం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో లాభాలు. మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ద్విగుణీకృతమైనటువంటి లాభాన్ని పొందుకుంటారు. వస్త్రలాభం, టెక్స్టైల్స్, టైల్స్ వ్యాపారం, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారం చేసే వారికి బోర్బావుతో వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా బలంగా కనబడుతుంది। ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త శుభయోగం ఆనందకరం చెప్పవచ్చును। వీరికి 5 అంకెన అదృష్టంగా చెప్పబడుతుంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। సింహ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడు, బాబోయ్ నెగిటివ్ చెప్పాడు అనేటువంటి కామెంట్ చేసే వాళ్ళకి 2 రోజుల ముందు ఒక రోజు ముందు ఫలితాలు చూసుకునే ప్రయత్నాన్ని చేయండి। ప్రతిదానికి తప్పుడు మార్గంలో వెళ్ళి ఒక మంచి వ్యక్తి మీద బురద చల్లేటువంటి అవకాశాన్ని వినియోగించుకోకండి। ఎస్, నేను ఖచ్చితంగా మంచి వ్యక్తినే, అందులో ఏమాత్రం సందేహం లేదు। ఏది నేను ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు, దానికి అనవసరంగా కామెంట్ చేస్తే దానికి 2 కామెంట్ చేస్తాను మీకు ఇద్దరు చెప్పాను నేను। ఈ రాశి వారికి బాగులేదు అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పడం అర్థం, మందు కొట్టకు ప్రమాదం అని చెప్పడం। నీ వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది। లారీ డ్రైవర్ కానీ, క్యాబ్ డ్రైవర్ కానీ, టూ వీలర్ డ్రైవర్ కానీ రేసింగ్ వెళ్ళడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు। మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్గా పాటించండి, జాగ్రత్తలు పాటించండి। టైల్స్ వ్యాపారం చేసేవారు మోసం చేసే అవకాశం, మోసపోయే అవకాశం। ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ముఖ్యంగా పోలీస్ శాఖలో అవినీతి నిరోధక శాఖలో ఉన్న వాళ్ళు కూడా పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। బ్యాంకు ఉద్యోగులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది। విద్యార్థులకు విద్యా నష్టాలు, బ్యాక్లాగ్స్ పేరుకుపోయే అవకాశం, శ్రద్ధ లేకపోవడం, సమయపాలన లేకపోవడం, లేజినెస్, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నాన్ని చేయకపోవడం, ప్రతిదానికి చేతులు జాపడం, ప్రభుత్వం ముందో తల్లిదండ్రుల ముందో స్నేహితుల ముందో చేతులు జాచి సహాయాన్ని పొందుకునేటువంటి అవకాశం, దానివల్ల ప్రమాదం, భవిష్యత్తులో నష్టాన్ని పొందుకుంటారు। మీరు 10 మందికి అన్నం పెట్టగలిగే స్థాయి ఉంది, మీకు మనోధైర్యం ఎక్కువ। సింహరాశి వారికి మనోధైర్యం ఎక్కువ ఉంటుంది, ఆర్థిక విషయాల పరిపూర్ణత ఉంటుంది, ఒక మంచి క్లారిటీ ఉంటుంది। అలాగే వీరికి అడ్మినిస్ట్రేషన్ చాలా బలంగా ఉంటుంది। అటువంటి వ్యక్తులు ఇంకా ఒకళ్ళ మీద లేజినెస్, కారణం ఏంటి, గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, దాన్ని అధిగమించే ప్రయత్నాన్ని చేయాలి। ఒక జ్ఞానము లేదా ఒక పూజ పునస్కారము, ఎవరి మతంలో వాళ్ళు భగవద్ ధ్యానం చేసుకుంటే తప్పకుండా మనకు అనుకూలత ఉంటుంది। జ్యోతిష్యం అనేది కేవలం హిందువులకు మాత్రమే కదండి, అన్ని వర్గాల వారికి కూడా జ్యోతిష్యం అనుకూలంగానే ఉంటుంది, అంటే వారి యొక్క విషయాలందరికీ అనుకూలంగా మారతాయి, అందరికీ కూడా చెప్పవచ్చు। కాబట్టి ఈ జాతకుడికి జాతకుడు లేదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతక పరిశీలన చేయవచ్చును। సో ఈ రాశి వారికి ప్రస్తుతానికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండడం, వార ప్రారంభంలోనే కాస్త తలనొప్పులు తెచ్చుకుంటున్నారు, క్రమశిక్షణ లేకపోవడం, వస్త్ర సువర్ణ ఆభరణాలు పోగొట్టుకోవడం, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, వచ్చే దసరా నవరాత్రులు తప్పకుండా ఈ యొక్క వ్యాపార సంబంధిత విషయాల్లో అనుకూల ధనప్రాప్తి ఉంటుంది। దాదాపుగా ఈ 10 రోజులలో ఈ దీపావళి నెల వరకు దాదాపుగా కొన్ని 1 లక్ష కోట్ల 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది। వస్త్రము, ఎలక్ట్రానిక్స్, వెహికల్స్ మీద 1 లక్ష 2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది। అటువంటి శుభమైనటువంటి టైం ఇది, ఎందుకంటే వివాహ ముహూర్తాలు ఉన్నాయి, శుభముహూర్తాలు ఉన్నాయి, అన్ని మతాల వారు పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయి ఈసారి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు। అటువంటి వ్యాపార వృద్ధిలో ఇప్పుడు మనం ప్లానింగ్ చేసుకుంటే సక్సెస్ బాగా ఉంటుంది। కాబట్టి రైతులకి పంట లాభం, అనుకూలమైన ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల తప్పకుండా ధనప్రాప్తి పొందుకోవడం, స్టీల్ వ్యాపారం చేసేవారికి, ఐరన్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది, సోదరులతో సఖ్యత ఉంటుంది। కాకపోతే ఈ ప్రయత్నపూర్వకమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, ఎందుకంటే ఇదంతా కూడా నష్టం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి। కాబట్టి విద్యార్థులు, సోదరులు కోర్టు విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అంటే బాగుంటుంది అని చెప్పడంలో విశేషం ఏంటంటే మీరు భగవద్ ధ్యానం చేస్తే అనుకూలంగా మారుతుంది। ఈరోజు ఏం చేయాలి, మీరు రాహు అష్టోత్తరాన్ని, కేతుగణ అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎవరికైనా ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం। ఉదయం 7:51 నుంచి 9:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సామాన్య ఫలితాలు, కష్టే ఫలి, తీవ్ర శ్రమ అక్కల్లా, ఎందుకంటే గ్రహాలు సమాగమంగా ఉన్నాయి కాబట్టి కాస్త ఓర్పు, సహనము, సమయపాలన ఉంటే చాలు, తప్పకుండా మీ పనులు అనుకూలంగా మారుతాయి। మనకి మన పెద్దలు అలాగే దైవత్వం అంతా కూడా మన ఇంటి దగ్గర నిల్చునే అవకాశం ఉంటుంది। వీరు ఏ పని చేస్తున్నారు, మన కోసం ఏమైనా తాపత్రయపడుతున్నారన్నటువంటి భగవంతుడు చూస్తాడు, ఆయన చూసేది మన కళ్ళకు కనపడదు, కానీ దాని నుంచి మనము ఒక వాయు రూపంలో ఉన్నటువంటి పితృదేవతల్ని, శబ్ద పంచాత్మిక రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ఆస్వాదించవచ్చు। కాబట్టి మనం చేసేటువంటి పుణ్యకర్మల వల్ల రిజల్ట్ వెంటనే వస్తుంది। ఈరోజు మనము సమయపాలన, పర్ఫెక్ట్ టైమింగ్, అక్యురేట్గా ఉన్నట్టయితే మీకు ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభం। షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, లాటరీల వల్ల మీకు ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది, బెట్టింగ్ల వల్ల కూడా ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది, కానీ బట్ గ్యారెంటీ అనేది ఉండకపోవచ్చు। జాగృతగా అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా శ్రద్ధ పెట్టాలి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో పర్వాలేదు, విదేశీ ప్రయాణం మాత్రం మంచిది కాదు. స్వదేశంలో కూడా ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మద్యపాన సేవన ఇబ్బంది, ప్రేయసిప్రిలో అప్రమత్తంగా ఉండండి. పెద్దల అంగీకారం కోసం ఎదురు చూసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. పుస్తక ముద్రణ మరియు మద్యపాన కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాన్ని పొందుకునే అవకాశం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, వరి పంట పండించే రైతుకి నష్టాన్ని కనపడుతోంది. నకిలీ విత్తనాల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగే పాడి పరిశ్రమలో పాడి బాగుంది కానీ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు పొందిన, అంటే పక్షులు నష్టాన్ని పొందుకుంటాయి, పశువులు మాత్రం లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. అంటే పశువుల వల్ల లాభం, పక్షుల వల్ల నష్టం. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నష్టం. డ్రైవర్లు మద్యపాన సేవన వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశం. ఎలక్ట్రికల్ సంబంధమైన వ్యాపారం లాభం, ఎలక్ట్రానిక్ సంబంధమైన వస్తువుల్లో నష్టాన్ని పొందుకుంటారు. లేనిపోని అపవాదులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, మానసికమైనటువంటి దౌర్భాగ్యాన్ని దారితీసే అవకాశం. సోదరులతో జాగ్రత్తగా ఉండండి, స్నేహితుల్ని అతిగా నమ్మకండి, కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఏవైనా శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. భగవన్నామ స్మరణ, తప్పనిసరిగా భగవద్గీత శ్లోక పారాయణం 5, 6, 10, 11, 12 ఈ 5 అధ్యాయాలను తప్పకుండా చదవండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే బుధగ్రహ జపం కూడా చేయించండి, బుధుడి అష్టోత్తరాన్ని కూడా చదువుకోండి, దానివల్ల ప్రయోజనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకి లాభం ఉంది, క్రీడాకారులకి అభివృద్ధి కూడా కనబడుతుంది, మంచి అవార్డులు కూడా అందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది, చేపలు రొయ్యల చెరువుల వారికి లాభకరంగా ఉంటుంది. ఇలాగా కొన్ని రంగాల వారికి లాభం, కొన్ని రంగాల వారికి నష్టం కనబడుతుంది. కాబట్టి భగవన్నామ స్మరణ చేసుకోవడం ఉత్తమం. విష్ణు సహస్రనామ పారాయణం సదాశ్రేష్టము. ఆ నారాయణుని మంత్రాన్ని ఉచ్చరిస్తే జన్మ సంసార బంధనాత్, ఆ ఒక్క పదాన్ని మనం వాడితేనే జన్మ సంసార బంధనాలు తొలగిపోతాయట. కాబట్టి ఆ విష్ణునామ స్మరణాన్ని చేయండి, తప్పకుండా అనుకూలమైన ఫలితం ఉంటుంది. ఈ రాశి వారికి విధంగా కూడా అనుకూలంగా, అంటే సామాన్య ఫలితాలు ఉన్న శుభ సమయం వచ్చేసి దాదాపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 34 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆకస్మిక ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, వస్త్ర నష్టము, ఆభరణ నష్టాన్ని పొందుకోవడం, పెద్దవారితో సరి అయినటువంటి ప్రవర్తన, సత్ప్రవర్తన లేక వారి నుంచి వ్యతిరేకత, తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం, అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ధన నష్టాలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. బెట్టింగ్లు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని అంటు వ్యాధులు, సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ తప్పక ధరించండి, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండకండి. విలాసాలవంతమైన జీవన నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ వస్తువులు పోగొట్టుకునే అవకాశం, మీ వాహనం దొంగిలించబడేటువంటి అవకాశం కనబడుతోంది. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ప్రమాదం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. సంతానం కోసం మీరు ఈ యొక్క కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి, వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులకి కష్టకాలం ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశం. జలమండలి, మున్సిపల్ శాఖ, అలాగే ఫైర్ సంబంధించినటువంటి శాఖలు, అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్నవారు, అలాగే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వారు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉన్నవారు తప్పకుండా లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అంటువ్యాధులు ప్రబలుతాయి. సోదరులతో సఖ్యత లేకపోవడం, కోర్టు వివాదాలు ఇబ్బందులు కలిగిస్తాయి. మీ స్థలాలు కబ్జా గురే అవకాశం, మీ యొక్క పొలాలు ఇతరులు ఆక్యుపై చేసే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వం వారితో కటువు ఎక్కువగా ఉంటుంది. వచ్చినటువంటి కళా ప్రదర్శనలు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం. పూలు, పళ్ళు, కూరగాయలు, వరి పండించే రైతులకి నష్టం. నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలకి ప్రమాదం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థి విద్యా నష్టం, పోటీ పరీక్షలు అనుత్తీర్ణులైన అవకాశం. క్రమశిక్షణ లేకపోవడం, క్రియేటివిటీ లేకపోవడం వల్ల ఉద్యోగం నుంచి తొలగించడం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశాలు. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి కష్టకాలం, నష్టం, అవమానం. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు, కార్మిక సోదరులకి ప్రమాదాలు. ఈ సిమెంట్ కర్మాగారాల్లో పనిచేస్తున్న వారు చాలా జాగ్రత్త ఉండండి. రియాక్టర్స్ పేలిపోయే ప్రమాదం కనబడుతుంది, జాగ్రత్తలు పాటించండి. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కార్మిక సోదరులు కూడా జారి పడే ప్రమాదాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. టెక్స్టైల్స్, అలాగే చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి నష్టాలు. టైల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పెయింట్ వ్యాపారం చేసే వారికి కష్టము, అవమానము. వచ్చినటువంటి కాంట్రాక్ట్ రద్దయిపోవడం, ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ధన నష్టాలు, వ్యవహార భంగాలు, చికాకు, కోపం, అసహనం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో నష్టాన్ని పొందుకుంటారు. నటీనటులకి అవమానాలు జరిగే అవకాశం కనబడుతోంది. నిర్మాతలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. వస్త్ర వ్యాపారస్తులకు కూడా ఇబ్బందులు. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణం కూడా మంచిది కాదు. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుగోలు చేయకండి. ప్రమాదాల బారిన పడతారు. మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ వల్ల కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:04 నుంచి 10:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 4:29 నుంచి సాయంకాలం 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, సంతాన లాభం, అన్యోన్య దాంపత్యం. విడిపోయినటువంటి దంపతులు మళ్ళీ ఒకటవ్వడం, విడిపోదామనుకు దంపతులు జీవితాంతం కలిసి ఉండడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో సఖ్యత పొందుకోవడం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, తల్లిదండ్రుల మాట గౌరవించడం, పెద్దల మాట శిరసావహించడం. చాలా ఆనందకరమైన రోజు. మీకు విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, ఆన్సైట్ విదేశాన్యోగ్యత, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ అనుకూలతలు, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటివి క్లిక్ కావడం. మీ ప్రయాణ సాఫలిత బ్రహ్మాండం ఉంది. తాత్కాలికమైన ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో పరువు పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి అత్యంత గౌరవాన్ని పొందుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి ఖాయం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం, బుల్లితెర నటేటలకి గొప్ప వెండితెర మీద నటించగలిగే అవకాశం, దర్శక నిర్మాతలకి లాభాల పంట పండడం ఖాయము, ఆర్థిక లాభం, ఆనందయోగం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి పదవి అలంకరించే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, వరి పండించే వారికి, పొద్దుతుడు పువ్వు, చెరుకు తోటల వారికి, అరటి తోటల వారికి లాభకరంగా ఉంటుంది. LIC, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి పదోన్నతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి అనుకూలమైన ధన ప్రాప్తి, ధాన్య ప్రాప్తి, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రశాంతమైన జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బెట్టింగ్ల వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు పొందుకునే అవకాశాలు, అలాగే పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి, వేద పండితులకి, పురోహితులకి లాభవంతమైన శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది, రొయ్యలు, చేపల వారికి లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి రెండు కూడా సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించుకోగలిగేటువంటి స్థాయి మీకు కనబడుతోంది. అంటే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగంలో లీడ్ పొందుకోవడం కానీ, గ్రూప్కి అధికారిగా ఉండడం కానివ్వండి, టీం లీడ్గా ఉండడం కానివ్వండి, ఒక సంస్థని ఏర్పాటు చేయడం కానివ్వండి, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో వ్యాపార భాగస్వామితో అనుకూలత, ఆర్థిక లాభాన్ని, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఊహించినటువంటి ధన ప్రాప్తిని పొందుకోవచ్చు. మరి చెప్పొచ్చావు లేబోయి ఎలా పొందుకోవచ్చు అని అడిగితే, మొన్న దాదాపుగా నాకు తెలిసి 23వ తేదీ నాకు తెలిసినంత వరకు మనకి రాజేష్ జుంజునివాల అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి షేర్ మార్కెట్లో 22వ తారీఖు ఉన్న షేర్లలో నాకు తెలిసి ₹230 షేరు 23వ తేదీ కల్లా దాదాపుగా అది ₹335 అని తెలిసింది నాకు. అంటే అతని ఆస్తి, అంటే షేర్ విలువ 200 కోట్లు దాదాపుగా వచ్చింది. దాదాపుగా 100%, 50% పెరిగినట్టే అనుకుంటా నేను. అంటే అది అదృష్టం కాక మరేదని అందామా, ఆయన కష్టపడ్డా, అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కాదందామా? ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, అదృష్టానికి కులమతాలు లేవు. కాబట్టి మరి ఆ వ్యక్తికి అది జరిగింది కదా. ఇలాంటి ఉదాహరణ మీకు చెప్పాల్సి వస్తుంది. మేము ఒక్కటి జరిగితే మొత్తం వచ్చేస్తాయా? ఒకటి కాదు, ప్రపంచంలో జ్యోతిష్కులు చెప్పిన విషయాలు, కొన్ని మంచి వాళ్ళు చెప్పిన విషయాలు, కొన్ని కోకొల్లలు జరుగుతున్నాయి. పంచాంగ శ్రవణంలో మీకు చెప్పి ఉన్నా నేను. మహమ్మారి అనేటువంటి కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు, మాధవ సిద్ధాంతి గారు, తర్వాత శ్రీనివాసరామ సిద్ధాంతి గారు, గార్గే గారు, ఇతరత్ర జ్యోతిష పండితులు, ములుగు సిద్ధాంతి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనకి ఒక రకమైనటువంటి వ్యాధి వస్తుంది 2020 సంవత్సరంలో అని నేను మీ ప్రూఫ్ కూడా చూపించా. పంచాంగంలో ఒకసారి రివైండ్ చేసుకోండి. మీరు స్పష్టంగా రాయబడింది. కొన్ని తెలియని క్రిమికీటకాల వల్ల ప్రభుత్వం వారు కూడా నియంత్రించినటువంటి మహమ్మారి రాబోతుంది, స్పష్టంగా రాయబడింది. మరి అలాంటిది కాదంటే ఎలా స్వామి? మరి అది చెప్పినప్పుడు ఆ ఇద్దరిదైన పార్టీ ప్రభుత్వం వారు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మనకి ఫిజికల్గా సైంటిఫిక్ ల్యాబ్లో చేసినటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటాం. నేను సైన్స్ని వ్యతిరేకం కాదు, కానీ సనాతన ధర్మాన్ని సనాతన విషయాల్ని వేదనలు చెప్పిన విషయాల్ని వక్రీకరించి జర అజ్ఞాన వేదికల లాంటి వాళ్ళు బ్రేవో లాంటి వాళ్ళు ఇంకొక సంస్థలు నా శాస్త్రాన్ని నా హిందూ ధర్మశాస్త్రం తక్కువ చేసేటువంటి స్థాయి లేదని చెప్పడం నా ఉద్దేశం. వాళ్ళు దానికి అర్హులు కూడా కారు కనీసం. కాబట్టి ఏదైనా సరే ఒక విషయాన్ని అవగతం చేసుకోవాలంటే ముందు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనం ఈ చెప్పే విధానంలో తప్పకుండా ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగేస్తుంది. అటువంటి శుభతరుణం ఈ రాశి వారు కనబడుతోంది. మహాసామ్రాజ్యం స్థాపించిన అవకాశం, ధనం, ఆనందం, ఐశ్వర్యం, ఇలా నేను చెప్పినటువంటి విషయాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్తే అర్థమవుతుంది కాబట్టి చెప్పాను. ఉపోద్ఘాతం కాదు, ఇది జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున ధనం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, కళాకారులకి, క్రీడాకారులకి, సోదర మధ్య మైత్రి, కోటి తిరుపుల అనుకూలత పొందుకోవడం, బంధులాభం, మిత్రలాభం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో లాభాలు పొందుకునే అవకాశం. ప్రతి సంస్థలో ఈ రోజున ఈ రాశి వారికి లాభవంతమైన శుభతిథిగా చెప్పబడుతోంది. కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులకి, బ్రాహ్మణోత్తములకి, జ్యోతిష పండితులకి గౌరవం, ఆనందం పొందుకుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి తప్పకుండా ప్రమోషన్లు, మహిళలకి పదోన్నతులు, గర్భిణీ స్త్రీలకి శుభవార్తలు వినడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిపుల మధ్య సఖ్యత ఖాయం, ఇలా అన్ని రంగాల వారికి కూడా అనుకూలత, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 8 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వైద్య, ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలతలు, అంటే వైద్య విద్యార్థులకి, వైద్యులకి అనుకూలత, స్థానికమైనటువంటి ట్రాన్స్ఫర్లు పొందుకునే అవకాశాలు, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డు, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో మమేకం అవడం, శుభకార్యాలు జరిపిన అవకాశాలు, పితృకర్మ చేసే అవకాశం, అట్ సేమ్ టైం మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వివాహాదనిచ్చే తాంబూలాల అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్యాన్ని చేసే అవకాశం, ఆత్మీయుల కలయిక, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, విశేషమైన జనాదరణ పొందుకోవడం, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో అభివృద్ధి, ఈ షార్ట్ ఫిల్మ్ తీసేవారికి, అలాగే బుల్లితెర నటీనటులకి వెండితెర మీద నటించే అవకాశం, పెద్ద స్క్రీన్ మీద దర్శకుడిగా బాధ్యత నిర్వహించే అవకాశం కూడా బలం కనబడుతోంది. అలాగే ఈ కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం. మద్యపానం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గ్లాస్ వ్యాపారం చేసేవారికి, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, మినుముల పంట వ్యాపారం చేసేవారికి, పంట పండించే రైతులందరికీ లాభం, రైతులకి పంట దిగుబడి అనుకూలంగా ఉండడం, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవడం, వేద పండితులకి, పురోహితులకి అనుకూలత, ఆనంద యోగాలు, అలాగే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగ వ్యాపార లాభాలు, డ్రైవర్లకి అనుకూలత, బ్యాంబు డిపో, బాణసంచకరమైన లాభాలు పొందుకునేటువంటి శుభ అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామితో అనుకూలతలు బాగా ఉన్నాయి. కార్మిక సోదరులకు అత్యంత సానుకూలమైన శుభయోగం. ఇసుక, ఇటుకల బట్టి, అది స్టీల్ వ్యాపారం మరియు ఫార్మా ఇండస్ట్రీలో, సిమెంట్ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకి, కన్స్ట్రక్షన్ కార్మికులకి ధనవృద్ధి బాగా పొందుకుంటారు. ఉత్పత్తి బాగా పెరుగుతుంది, దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త శుభయోగ ఆనందకర స్థితి చెప్పవచ్చును. ముఖ్యంగా మత్స్యకారులకు కూడా మత్స్య సంపద బాగుంటుంది, సముద్రంలోకి వేటకు వెళ్ళవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టం, అవమానం, తొందరపాటుతనం, ముఖ్యంగా వాహన ప్రమాదం, గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది జరగవచ్చు. కొద్దిమంది మహాతల్లులు గర్భస్రావం చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి పాపకర్మ చేయడం అనేది మీ పిల్లలకి, భవిష్యత్తులో మీ పిల్లలకి పితృదోషాలు ఏర్పడతాయి. దానివల్ల నారాయణ బలి, ఆ బలి, నాకబలి లాంటివి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, లేదా నాగ ప్రతిష్టలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సంతానానికి ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి మీరు చేసేటువంటి పాపకర్మలన్నీ కూడా పిల్లలకి చుట్టుకుంటాయి. దయచేసి మూర్ఖ శిఖామణులు అటువంటి పాప అఘాయిత్యానికి పాల్పడకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మహిళలకి ప్రత్యేకంగా చెప్పమని పడుతుంటారు. ఈరోజు చాలామంది చెప్పాను నేను, మహిళలు సమాంతరంగా ఉన్నారు. ధైర్యము, స్థైర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. మద్యపానం, దమ్ము కొట్టడం, దొంగతనం చేయడం, అనవసరమైన జిగుప్సాకరమైన పనులు చేయడం లాంటి మహిళలు కూడా ఉన్నాయి. అంటే సమాంతరం వచ్చేసింది. ఇప్పుడు అర్ధరాత్రి 12కి ఒక అబ్బాయితో కలిసి హాయిగా సరదాగా వెళ్తుంది. అది మన చెల్లి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ సంబంధం ఏంటో మనకు తెలిసి రావట్లేదు. అర్ధరాత్రి 12-1 గంటకు తిరుగుతుంటారు వీళ్ళు. అంటే మరి ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటి, నేను వెక్కిరించట్లే, వెటకారంగా చెప్పట్లా. అంటే వాళ్ళకి స్వతంత్రం అనేది బ్రహ్మాండం ఉన్నప్పుడు వారి గురించి స్పెషల్గా చెప్పేటువంటి విషయాలు ఏమి ఉండవండి. ఎవరో పాపం ఒక సోదరి ఎప్పుడు అడుగుతుంది ఇంట్లో మహిళల గురించి చెప్పండి, మహిళ వంట వండుకోవాల్సిందేనా? మహిళలు వంట వండుకోవాల్సిందే కాదు, ఇంటికి మహారాణిలాగా ఉంటూ ఆ ఇంటిని ఆవిడ కనుక మెయింటైన్ చేయకపోతే మొగాళ్ళందరి పరిస్థితి అంతా కూడా మున్సిపల్ గంపలు వెళ్ళిపోతుంది. అంటే ఆ శ్రీమూర్తి ఇంట్లో పనిని ఆ పాలన చేస్తేనే పర్ఫెక్ట్గా వెళ్ళి తిండి పెడితే వీడు బతికేది బట్టగట్టేది, లేకపోతే ఆ మొగుడు కానీ పిల్లలు కానీ శుభ్రంగా ఎక్కడికొక దేశాంతరం వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మహిళలకి గౌరవం ఎంత ఉందో అగౌరవం కూడా అంతే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆఫీసుల్లో బీర్ క్యాన్లు పెట్టుకొని తిరుగుతున్నారు ఇవాళ రేపు. మీకు ఎలా తెలుసండి? నేను సొసైటీని చదువుతాను కాబట్టి జ్యోతిష్కుడిగా ఉన్నాను. నేను సైన్స్ని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఫోర్కాస్ట్ అంటే మనకి భారతదేశం యొక్క ఆర్థిక విలువ ఏంటి, జీడిపి ఏంటి, జిఎస్టీ ఏంటి, ఇవన్నీ కూడా కొంతవరకు దాంట్లో పరిపూర్ణత పొందకపోవచ్చు, కానీ దాని గురించి అవగాహన తెలుసుకొని మాట్లాడతాను నేను. షేర్ మార్కెట్ ఏంటి, స్పెక్యులేషన్స్ ఏంటి, కమోడిటీస్ ఏంటి, ఇవన్నింటిని కూడా చదువుతాను నేను. కాబట్టి తెలియకుండా ఏమివ్వండి. ఈ రాశి ప్రస్తాంశంలో సోదెద్దకుండా ప్రస్తాంశలు ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. వాహన భంగం, వ్యవహార నష్టం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవమానం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, వేద పండితులు, పురోహితులు తప్పుడు మార్గంలో వెళ్ళడం, చెడలవాట్లకు లోనవడం, సంఘంలో పేరు ప్రతిష్టలు కోల్పోవడం, కాంట్రాక్టర్లకి, కళాకారులకి నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో పదవీచ్యుతుల అవకాశం, రైతులకి పంట నష్టం, పాడి పరిశ్రమలు పోల్టిపోయిన నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు, సోదరులతో వ్యతిరేకత, కోర్టు వివాదాలు, ఇబ్బంది కలిగించడం, గర్భిణీ స్త్రీలకు ప్రమాదంలో పడడం, వాహన ప్రమాదం, మద్యపాన సేవన చేసి మరణాన్ని పొందుకోవడం, ఖాయము, ఇలా అనేక రకాల వ్యతిరేక ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడతారు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్రియేటివిటీ ఉండదు, ఏ మోడ్యూల్లో పనిచేస్తున్నాడో వానికి ఆ మోడ్యూల్ గురించి అవగాహన ఉండదు, పరిపూర్ణంగా తెలుసుకోడు, బ్యాక్గ్రౌండ్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుంటాడు, వాడి ఉద్యోగం వల్ల తప్పుకుండా అవుతుంది, వాడు కానీ అమ్మాయి కానీ ఇద్దరు ఉద్యోగాలు పోవడం ఖాయం. ఇప్పుడు మంచివాడిని గౌరవించవచ్చు, చెడ్డ పని చేసేవాడిని గౌరవించాల్సిన అవసరము లేదు. ఇది నా యొక్క పద్ధతి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి వ్యతిరేకతకు ఉన్నాయి. భగవన్నామ స్మరణ వీటన్నిటి నుంచి ముక్తి కలిగిస్తుంది. సూర్యుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం, చంద్రగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం, భగవద్గీత శ్లోక పారాయణం 1 నుంచి 18 అధ్యాయాలు చదవండి, 100 శ్లోకాలను చదవండి, సమస్తమైన శుభాన్ని పొందుకుంటారు. ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి, శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:28 నుంచి 11:22 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్రలాభం, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో వేడుక జరిగే అవకాశం, వివాహాదరిచ్చే తాంబూల చర్చలు సఫలవంతం కావడం, బంధువులతో మమేకమై తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రాప్తి, విహారయాత్రలు వెళ్ళేటువంటి అవకాశాలు, గొప్ప సాహసవంతమైన కార్యక్రమాలు పాల్పంచుకున్నారు, క్రీడాకారులకి మంచి అవార్డు రివార్డు పొందుకోవడం ఖాయం. అలాగే విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, షార్ట్ ఫిల్మ్స్ వారికి, అలాగే నిర్మాతలకి, దర్శకులకి, బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం, ధనం, ఆనందం, ఐశ్వర్యం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అభివృద్ధి, డ్రైవర్లకి శుభయోగం, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కార్మిక సోదరులకి లాభవంతమైన స్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపజల్ల వారికి లాభము, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, పత్తి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలుంటాయి. స్వదేశంలో పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే సౌలభ్యం కనబడుతోంది. చేతి నిండా ధనం ఉంటుంది. వస్త్ర వ్యాపారతి లాభం, దర్జీ పని చేసేవారికి కలిసి వస్తుంది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పువ్వు, అరటి తోటలు, చెరుకు తోటలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే రైతందరికీ లాభవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా శుభకరం, ఆర్థికపరం, ఆనందయోగాలుగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్యవరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.